యేసే మార్గం నిన్ను విడువడు ఎడబాయడు. ఈరోజు దేవుని వాగ్దానం. అందరికీ ప్రైజ్ ది లార్డ్. ప్రతి ఒక్కరికి వెరీ గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు దేవుని వాగ్దానము మరి మొదటి సమూయేలు 5:6 మరి ప్రార్థించుకుందాం. ప్రతి ఒక్కరు కళ్ళు మూసుకొని స్తోత్రం. పరిశుద్ధ ఆత్మలు యేసే వాగ్దానం ద్వారా మీరు మాట్లాడి బలపరిచి స్థిరపరచమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్, హల్లెలూయా. మరి ప్రతిరోజు ఈ వాగ్దానం వింటున్న మీ కుటుంబంలో, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతం జరిగించాలని నేను కోరుకుంటున్నానండి. మరి ప్రతి ఒక్కరు ఈ వాగ్దానాన్ని షేర్ చేయండి 10 మందికి. మరి ప్రతి ఒక్కరు విలియం పిహెచ్పి మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. ఎప్పుడైతే మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తారో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి. కాబట్టి మీ ప్రేయర్ రిక్వెస్ట్ కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. మీ కొరకు మేము ప్రతిరోజు ప్రార్థిస్తూ ఉంటాం. సంఘంలో కూడా ప్రార్థనలు జరుగుతాయి మీ కొరకు. మరి చాలా మంది ప్రేయర్ రిక్వెస్ట్ తెలియచేస్తున్నాం. మీ కొరకు, అందరి కొరకు మేము ప్రార్థిస్తున్నాం అండి. దేవుడు మీ జీవితంలో కూడా గొప్ప అద్భుతము జరుగునుగాక. మరి వాక్యం చూసుకుందాం. నీకును నీ ఇంటికి నీకు కలిగిన అంతటికి క్షేమము అవునుగాక. హల్లెలూయా. మీకును మీ ఇంటికి కలిగిన అంతటికి దేవుడు క్షేమాన్ని ఈరోజు ఇస్తాడంట అండి. హల్లెలూయా. మరింతమంది ఈరోజు నా ఇంటికి క్షేమం లేదేసా, నా ఇంటికి ఆశీర్వాదం లేదేసా, నా కుటుంబంలో గొప్ప ఆశీర్వాదం లేదు అని చెప్పేసి, క్షేమం లేదేసు ప్రభా, సంతోషం లేదు, సమాధానం లేదేసా, నా ఇంట్లో ఎప్పుడు గొడవలు కలహాలు భేదాలు ఉన్నాయి యేసుప్రభ, శాంతి సమాధానం లేదు, నెమ్మది లేదు, మరి అప్పులతో ఉన్నాను యేసుప్రభ, మరి కుటుంబంలో ఆశీర్వాదం లేదు, నా కుటుంబంలో శాంతి లేదు, నా కుటుంబంలో సమాధానం లేదని ఈరోజు మీరు బాధపడుతున్నారా? హల్లెలూయా. ఈ ఉదయకాల సమయంలో ఈ వాగ్దానం ద్వారా దేవుడు మీతో మాట్లాడుతున్నాను. నీకు నీ ఇంటికినంట ఈ రోజు అంట ఏమవుతుందంట అండి, క్షేమము కలుగునుగాక. హల్లెలూయా. నిజంగా ఎంత గొప్ప ధన్యత కదా అండి. దేవుడు మీతో మాట్లాడుతున్నాను. మీ కుటుంబాన్ని ఈరోజు దీవించాలని కోరుకుంటున్నాను. మీ కుటుంబానికి క్షేమం కావాలని కోరుకుంటా ఉన్నారు ఈరోజు. హల్లెలూయా. ఎంతమంది అయితే కుటుంబానికి క్షేమం లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు, దేవా నా జీవితంలో ఏ విషయంలో కూడా మరి ఏది సక్సెస్ లేదు యేసుప్రభా, ఈరోజు మీరు బాధపడుతున్నారా? హల్లెలూయా. దేవుడు మీతో మాట్లాడుతున్నాడండి. హల్లెలూయా. ఈరోజు ఎంతమంది సిస్టర్స్ అండ్ బ్రదర్స్ల ఈ వాగ్దానాన్ని వింటున్నారో, మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నాడు. నీకును నీ ఇంటికి అంట ఈరోజు క్షేమము కలుగునుగాక అంటుండు. హల్లెలూయా. నీ అంతటికి అంట, ఒకరికి ఇద్దరు కాదంట అండి, ఇంటికి అందరికీ కదండి. మీ బంధువులు కావచ్చు, నీ స్నేహితులు కావచ్చు, నీతో ఫ్రెండ్షిప్ చేసేవారు కావచ్చు, ప్రతి ఒక్కరికి క్షేమాన్ని దేవుడు ఇస్తాడంట ఈరోజు. హల్లెలూయా. మనం విశ్వసించి ప్రార్థించినప్పుడు దేవుడు మన పట్ల అద్భుతాన్ని జరిగించే దేవుడు. కాబట్టి ఎంతమంది అయితే మరి వాగ్దానం వింటున్నారో, వాగ్దానం చూస్తున్నారో, ఈ ఉదయకాల సమయంలో దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. నీకు క్షేమము కలుగుతుందంట, నీ కుటుంబానికి ఆశీర్వాదం వస్తుందంట, నీ కుటుంబంలో నీ జీవితంలో గొప్ప అద్భుతము దేవుడు జరిగించబోతున్నాడు. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వాగ్దానం కొరకు ప్రార్థించుకుందాం. దేవా, నిజంగా నాకు నా కుటుంబానికి క్షేమం కలుగునుగా కైస్యా, నీ యొక్క ఆశీర్వాదం నాకు దయచేయని ఎంతమంది విశ్వసించి ప్రార్థించి అడుగుతున్నారు. మీ జీవితంలో దేవుడు గొప్ప అద్భుతాన్ని జరిగించబోతున్నా ప్రార్థించుకుందాం. స్తోత్రం పరిశుద్ధ ఆత్మడైస్యా, నీకు వందనాలు దేవా. ప్రతి ఒక్క కుటుంబానికి క్షేమము దయచండి. వారి ఇంటి అంతటికినైనా అద్భుతాలు జరుగునుగాక, ఆశ్చర్యము జరుగునుగాక. ఈరోజు ఈ ఉదయకాల సమయంలో ఎంతమంది అయితే వాగ్దానం వింటున్నారో, వాగ్దానం చూస్తున్నారో, షేర్ చేస్తున్నారో యేసుప్రభ, వింటున్నారో, ప్రతి ఒక్క కుటుంబాన్ని దర్శించి దీవించి ఆశించి పోషించి సంరక్షించండి యేసుప్రభ. ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ డే జరుపుకుంటున్న వారి కుటుంబాలను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా వారిని బ్లెస్ చేయండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదం వారికి దయచండి. ప్రతి శోధన, ప్రతి ఆవేదన కొట్టివేను. ప్రతి మంత్రాలు, ప్రతి చీకటి శక్తులు కొట్టివేండి యేసయ్య. నా దేవానికి స్తోత్రం చెల్లించుకుంటున్నాను యేసయ్య. మీరు కార్యాలు జరిగించే దేవుడు వేసి, అద్భుతాలు చేసే దేవుడు వేసి, ఆశ్చర్యకరడ అద్భుతకరడ. నీకు వందనాలు. భార్య భర్తల సమస్య నుంచి విడిపించండి. గర్భఫలం, గర్భఫలం దయచండి. జాబ్స్లో జాబ్ దయచండి యేసుప్రభ. మ్యారేజ్ కను మ్యారేజ్ దయచండి యేసుప్రభ. ఇంటర్వ్యూస్కి వెళ్ళారు కదా, జాబ్ సక్సెస్ అవుట్ ఒక సహాయం చేయండి. జాబ్స్ రాకపోతే తోడుగా ఉండండి. నన్న బిజినెస్లో లాభాన్ని దయచండి. దారిద్రాన్ని తీసివేండి. నీ యొక్క దీవెన ఆశీర్వాదం ప్రతి కుటుంబానికి దయచండి యేసుప్రభ. మనం సహాయం చేసే దేవుడు వేసే, సంతులని ఇల్లాలుగా చేసే దేవుడు వేసి, ప్రతి కుటుంబం శాంతిని సమాధానం అనుగురించండి. బలహీనంగా బలపరచండి. అనారోగ్యం ఉన్న ఆరోగ్యం దయచండి. ఐసీలో ఉన్న స్వస్థత విడుదల కలుగుచేయండి. ఇంకా ఎవరు ఏ సమస్య కొరకు అయితే ప్రార్థిస్తున్నారో, వృద్ధిని అనుకుంటున్నారో, ఈరోజు వారి జీవితంలో క్షేమము కలుగునుగాక. వాళ్ళ ఇంటి అంతటికి క్షేమము దయచండి, ఆశీర్వాదాన్ని దయచేయమని నచ్చిన యేసుక్రీస్తు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.